love you. మళ్ళీ నా జోలికి వస్తాను. నేను బెంగళూరుకి వెళ్ళేదాకా నువ్వు నాతో మాట్లాడుతూనే ఉన్నాను. అది పైగా యాక్సిడెంట్ జరిగిన సమయంలో ట్రాఫిక్ ఎక్కువ లేదు. స్పాట్లో ఐవిటెన్స్ ఎవరు లేకపోవడం వల్ల ఇన్వెస్టిగేషన్ గురించి కూడా ఏమీ చేయలేకపోయింది. ఐమ్ సారీ, ఐ ట్రైడ్ మై బెస్ట్. ఇట్స్ అ హిట్ అండ్ రన్ కేస్. దెర్ ఇస్ నో క్లూ, అందుకే ఫైల్ క్లోజ్ చేశాం. ఓకే మిస్టర్ రాజ్, ఐ విచ్ లాట్. అది తట్టుకోలేడు. వాడున్నప్పుడు మనం ఎలా ఉన్నాం? మర్చిపోవడం కష్టమే, కానీ తప్పదు. లెట్స్ వెల్కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అది నేనే చంపాను. నేను అన్నకి ఏం తెలిసినా పెళ్లి కొప్పుకున్నాను, అభిని పోగొట్టుకున్నాను. ఐ కెల్ రాజ్. కావ్య, నేను తప్పం లేదురా, ఊరుకోరా. మన చేతుల్లో ఏం లేదు, ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. ఈ కావ్య ఏంటి, ఏదో తేడాగా ఉంది. అంటే ఆయనా కాదు, అమ్మలా బిహేవ్ చేస్తుంది. నాకు అలా అనిపించట్లేదే. సీరియస్లీ, ఐ మీన్ నీకు తెలుసా లేదో, పిల్లల్ని నాణించే చేతులే దేశాన్ని పాలిస్తాయి. పూజ, థింక్ ఐ థింక్ యూ ఓవర్ యాక్టింగ్. మీకు నో టైం, అర్జెంట్ కాన్ఫరెన్స్ ఉంది. దారిలో ఈ ప్రపోజల్ పంపించాలి. ఐఎమ్ ఆల్రెడీ లేట్. ఓ, ఇవాళ లాస్ట్ డేట్ కదా. రాజ్,
ఏదో ట్రాన్స్ కోసం నేను బయటకు వెళ్తున్నాను. నాకు ఇచ్చే నేను కొరేం చేస్తాను. హరీషో నాకు ఇవ్వు, డోంట్ వరీ. పూజ, యునో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్త. నాకు తెలీదా, ఇది మీ లైఫ్ అంబిషన్. ఐ టేక్ కేర్. థ్యాంక్స్. అది నీకు ఎంత ఇంపార్టెంటో నాకు తెలుసు. అందరికీ ఏమైందో అట్లా అర్థం కావచ్చు. ఈ మధ్య ఒక విషయం నోటీస్ చేసావా? అతిథి ఏదో తేడాగా ఉన్నాడు. అంటే ఈ వైపు అదో రకంగా చూస్తున్నాడు. వాడు అలాంటి వాడు కాదు. అతిథి, అతిథి ఎక్కడున్నాడు వీడు?
అతిథి ఏదో తేడాగా ఉన్నారు. నువ్వేసో అదో రకంగా చూస్తున్నారు.